నమస్తే అండి ఇప్పుడున్న మిరప పంటలో మెయిన్ సమస్య వచ్చేసి గ్రోత్ లేకపోవడం అలాగే మెయిన్గా వచ్చేసి బూడిద తెగులు అలాగే ఇంకా ముఖ్యంగా వచ్చేసి అత్యధికంగా ఉధృతంగా ఎక్కువ మొత్తంలో స్ప్రెడ్ అవుతున్నది వచ్చేసి పండాకు తెగులు ఈ పండాకు తెగులుని ఈ తెగులుని ఏ విధంగా మనము కంట్రోల్ చేసుకోవాలి చాలామంది చాలా రకాలు మందులు కొట్టినప్పటికీ దాన్ని సరైన ఆ విధానంలో కంట్రోల్ అయితే చేయలేకపోతున్నారు అసలు ఈ పండాకు తెగులు అనేది ఎందుకు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎందుకు కారణంగా వస్తుంది అనేది ఒకవేళ వచ్చినప్పుడు ఎలాంటి మందులు కొట్టుకోవాలి రాకున్నా ఫస్ట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వీడియో ఉంటుంది కాబట్టి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో వచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి చూడండి రైతులరా ఈ పండాకు తెగులు అనేది పండు అనేది పసుపు రంగులోకి మారడానికి గల కారణాలు చాలా రకాలు అయితే ఉన్నాయి అందులో కొన్ని అయితే చెప్తాను తేమ అనేది మనం మన పంటలలో వర్షాలు పడడం వల్ల వల్ల కానీ లేదంటే నీటిని ఎక్కువ వదలడం వల్ల కానీ లేదంటే కూల్ వాతావరణం ఉన్నప్పుడు కానీ ఈ పండ్ పండాకు ఆకులు అనేది పసుపు రంగులోకి మారే అవకాశం అయితే ఉంటుంది ఇదొక కారణం నెక్స్ట్ వచ్చేసి చూడండి మనము ముఖ్యంగా ఈ పండాకు అనేది ఎప్పుడు వస్తుందంటే కాయ ఒక స్టెప్పు ఒక ఒక కటింగ్ కానీ రెండు కటింగ్లు కానీ తెంపిన తర్వాత ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది అప్పుడు మనము ఇవి ముందుగా వచ్చేసి ఈ ఈ స్టేజ్లోనే అయితే ఎక్కువ మొత్తంలో రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది వాత ఇంకొకటి నెక్స్ట్ వచ్చే చూడండి వాతావరణంలో మార్పు వాతావరణంలో మార్పు అంటే వర్షాలు ఎక్కువ పడటం వల్ల కానీ తీమతో కూడుకున్న చలి చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కానీ ఇలాంటి వాతావరణంలో సడన్ సడన్లా మార్పులు ఎక్కువ అయినప్పుడు ఈ పండాకు సమస్య అనేది ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకొకటి వచ్చేసి చూడండి ఈ విధమైన అంటే ఇక మనకు చలి ఎక్కువ పెట్టడం మనకు పొగ మంచులాగా ఏర్పడటం ఇలాంటి సమస్య ఇలాంటి వాతావరణంలో మార్పులు ఉన్నప్పుడు ఈ పండాకు సమస్య అనేది ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ వైరస్ వైరస్ కారణంగా కూడా లేదంటే ఫంగీ ఇన్ఫెక్షన్ ఫంగిసైడ్ వల్ల కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆకులు అనేది పసుపు రంగులోకి మారిపోయి మెల్లమెల్లగా ఆకుపైన మచ్చలు వచ్చేసి అది మనము ఒకరోజు ఒక పంటలో ఒక ఎకరా భూమిలో వచ్చేసి ఒక ల్యాండ్లో వచ్చేసి ఒక మూలకు ఎక్కడనో ఒక దగ్గర కనిపించినప్పటికీ అది ఒక చూసిన వారం రో రెండు రోజుల్లో లేదంటే వారం రోజుల తర్వాత మొత్తం మెల్లమెల్లగా స్ప్రెడ్ అయ్యి పంట మొత్తము వ్యాపించింది మొత్తము పసుపు రంగులోకి మారి ఆకులు మొత్తం రాలిపోయే అవకాశం అయితే ఉంటుంది దీనిని ఏమంటారు ఫంగస్ అని కూడా అని చెప్పుకోవచ్చు దీనికి గల నివారించడానికి గల కారణాలు ఏంటంటే చూడండి మనకు కటింగ్స్ కాకుండా ఫస్ట్ కానీ కాయ సైజులో ఉన్నప్పుడు కానీ లేదంటే ఫస్ట్ కోత తెంపిన తర్వాత కానీ ఖచ్చితంగా నైట్రోజన్ అనేది ఖచ్చితంగా అయితే అందించాల్సి అయితే ఉంటుంది ఒక్కొక్కసారి ఈ నైట్రోజన్ లోపం వల్ల కూడా ఈ పండాకు సమస్య అనేది రావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి సల్ఫర్ ఈ సల్ఫర్ సల్ఫర్ అనేది మనకు సల్ఫర్ అనేది తక్కువ ఉన్నప్పుడు కూడా ఈ పండాకు సమస్య అనేది సల్ఫర్ మెగ్నీషియం ఇలాంటిది న్యూట్రిషన్స్ లోపం వల్ల ఉండటం వల్ల కూడా మనకు కాల్షియం ఇలాంటివి మెగ్నీషియం ఇలాంటి న్యూట్రిషన్స్ ప్రధాన పోషకమైనప్పటికీ కూడా తక్కువ ఉన్నప్పటికీ కూడా మనకు మిరప పంటల వచ్చేసి ఈ పండాకు సమస్య అనేది వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది బేసిక్గా మనకు ఈ కాయ సైజులో ఉన్నప్పుడు ఖచ్చితంగా కాయ పట్టిన సమయంలో ఖచ్చితంగా ఫంగీస్ కానీ మనకు న్యూట్రిషన్స్ కానీ ఖచ్చితంగా మొక్కలకు అందించాల్సి అయితే ఉంటుంది మనకు ఈ ఫంగిసైడ్స్ మనకి కూడా వచ్చి నెక్స్ట్ చూడండి ట్రిప్స్ మనకు ఈ పసుపు పచ్చ త్రిప్స్ కూడా ఈ మధ్యలో చాలా ఉన్నాయి వాతావరణంలో మార్పు బ్లాక్ త్రిప్స్ కానీ నల్లి కానీ ఇవన్నీ ఎక్కువ మొత్తం ఉండడం వల్ల ఈ ముడత వచ్చి కూడా ఆ ఆకులో ఉన్న మొత్తము ఈ రసం పీల్చే పురుగులు మొత్తం ఆకుపై ఉన్న ఆకులో ఉన్న రసాన్ని మొత్తం పీల్చడం వల్ల కూడా మనకు ఈ ఆకులు అనేది పసుపు రంగులోకి మారే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది మనకి నెక్స్ట్ చూడండి ఇప్పుడు మనం తేమ వల్ల కానీ ఫంగస్ వల్ల కానీ నైట్రోజన్ సల్ఫర్ అలాగే వైరస్ అలాగే త్రిప్స్ ఈ ఈ ఆరు రకాలలో కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది మనకు ఈ ఫంగస్ ఎక్కువ మొత్తంలో పంటల వచ్చేసి ఫంగస్ అనేది ఎక్కువ మొత్తంలో వచ్చే ఫంగస్ వల్ల కూడా వచ్చే అవకాశం అయితే ఉండే ఒకవేళ ఫంగస్ వల్ల నెక్స్ట్ క్వశ్చన్ సారీ ఇంకొకటి కారణం కూడా వచ్చే బూడిద తెగులు ఈ బూడిద తెగులు కూడా వచ్చే దాని నుంచి కూడా ఈ పసుపు రంగులోకి మారే అవకాశం అయితే ఉంటుంది వీటికి ఖచ్చితంగా ఫంగీసైడ్స్ అనేవి ఖచ్చితంగా వాడాల్సి అయితే ఉంటుంది ఆల్రెడీ ఈ క్యాపరే యాప్ లూనో ఎక్స్పీరియన్స్ మనకు ఈ చాలా రకాల ఇంకా మార్కెట్లో దొరికే చాలా రకాల కస్టోడియా ఇలా రకరకాల మార్కెట్ ఫంగిసైడ్లు కొట్టినప్పటికీ కంట్రోల్ కాలేదు అన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న ఈ ధనుష్ ధనుష్ ప్లస్ ఒకటి మనకు ఒక ఫంగిసైడ్ ఇస్తాను లేదంటే ఒక న్యూట్రిషన్స్ కిట్ ఉంటుంది ఈ రెండు కాంబినేషన్లో మీరు పిచ్చికారీ చేసుకున్నట్లయితే అంటే మీరు మీకు మీకు అనేది రిజల్ట్ అనేది ఈ ఫంగీస్ మనకు ఈ పసుపు రంగులో మారిన ఆకులు అనేది ఖచ్చితంగా పచ్చగా వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది మీరు ఈ ఎన్ని ఫంగిసైడ్లు వాడిన మారని వాళ్ళు మాత్రమే ఈ ధనుష్ కానీ ఈ ఫంగీ సైడ్ని ఖచ్చితంగా పిచికారీ చేసుకోండి ఇది కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి అయితే కాల్ చేసి బుక్ చేసుకోండి వాళ్ళు ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది మీరు ఆల్రెడీ ఇప్పుడు మనకు మామూలు ఫంగి సైడ్ ఏదైనా క్యాప్ టాప్ కానీ మెర్వాన్ కానీ లూనా ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా కొట్టే వాళ్ళు కొట్టని వాళ్ళు ఉంటే కొట్టుకోండి ఇవి కూడా చాలా మంచిగా చక్కగా రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇవి కొట్టిన వాళ్ళు మాత్రం మాకు తగ్గలేదు ఈ సమస్య అదే విధంగా పెరుగుతుందని అన్న వాళ్ళ మాత్రం ఈ ధనుష్ ఈ యొక్క ఫంగిసైడ్ రెండు కాంబినేషన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది చాలా చక్కగా పనిచేయడం అయితే జరుగుతుంది ఈ ధనుష్ అనే అనేది ఆర్గానిక్ వేలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అండి ఈ ఆర్గానిక్ ప్లస్ ఈ ఒకటి కాంబినేషన్లో ఫంగిసైడ్ కానీ న్యూట్రిషన్స్ కానీ ఈ రెండింటిలో ఏదైనా ఒకటి ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ రెండు స్ప్రే చేసుకోవడం వల్ల రెండు స్ప్రేలని మొత్తం మారి వచ్చేసి మీకు మంచిగా చిగురు అనేది రావడం అయితే జరుగుతుంది